Hi, hello, namaste, Nenumi Harita. Welcome back to the channel. ఈరోజు మన స్టూడియోలో ఫినాన్షియల్ గ్రోత్ అలాగే మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఇప్పటి వరకు మనం వీడియోస్ హౌ కెన్ వీ మేక్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనేది చూసాం. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ సార్? యా, ఇది దానికి ఆపోజిట్ అండి. సింపుల్గా ఏంటంటే మా హౌ మేకింగ్ మనీ అనేది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్. ఎవరైతే కనుక మా 20 ఇయర్స్ కనుక చూస్తే 20 ఇయర్స్ నుంచి లాస్ట్ టైం మీరు ఎనీ 5 ఇయర్స్ తీసుకుంటే ర్యాండమ్గా, ఇప్పుడు చూడండి 1995 నుంచి 2000 దాకా కావచ్చు, 2000 నుంచి 2005 దాకా కావచ్చు, 2003 నుంచి 2008 దాకా కావచ్చు, ఈ 20 ఇయర్స్లో మీరు ఎప్పుడైనా ర్యాండమ్గా ఒక 5 ఇయర్స్ తీసుకుంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన రిటర్న్కి చూస్తే ఎక్కడ నెగిటివ్ అనేది లేదు, అంటే నెగిటివ్ రిటర్న్ లేదు. కాబట్టి ఏంటంటే మీకు ఏమర్థమైందంటే ఎవరైతే లాంగ్ టర్మ్గా ఉంటారో, అంటే మ్యూచువల్ ఫండ్స్లో కనుక మినిమంగా మినిమం 5 ఏళ్ళు కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి లాస్ అనేది జరగదు. యా, రిటర్న్ తేడా వస్తుంది. కొంతమంది 8% రిటర్న్ రావచ్చు, కొంతమంది 6% రిటర్న్ కూడా రావచ్చు. అది డిపెండ్ ఆన్ ద ఇండెక్స్ ఫండ్స్, వాళ్ళు తీసుకున్న ఫండ్ బట్టి ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్సిమం అయితే ఒక 18% దాకా వచ్చింది. సో ఎప్పుడైతే ఏంటంటేనండి ఈ రిటర్న్ ఏదైతే ఉందో పాజిటివ్లోనే ఉంటుంది. 5 ఏళ్ళు కనుక వాడు వెయిట్ చేస్తే పాజిటివ్లోనే ఉంటుంది. కాబట్టి చాలామంది ఏంటంటే బయట పూర్తిగా అవేర్నెస్ లేక, ఒక ప్రాపర్ అడ్వైజర్ లేక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 3 ఇయర్స్ చూసుకుంటారు. 3 ఇయర్స్కి 1 ఇయర్ చూస్తే మాత్రం ఆ టైంలో ఏదైనా కరెక్షన్ వస్తే ఆటోమేటిక్గా నెగిటివ్ చూస్తారు. అంటే ఏమవుతుందంటే మనం పెట్టిన ప్రిన్సిపల్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని కూడా అంటారు. ఇప్పుడు ఎందుకంటే అండి ఈ మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరు గమనించలేరు. ఒకవేళ ఎంత ఎక్స్పోర్ట్స్ కూడా మనం చెప్పలేము నెక్స్ట్ ఇయర్ ఏంటి, లాస్ట్ నెక్స్ట్ 6 మంత్స్ ఎలా ఉంటుందనేది ప్రిడిక్ట్ చేయలేము. అఫ్కోర్స్ ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, ఏదన్నా రిజల్ట్స్ వస్తాయి. ఎవ్రీ క్వార్టర్కి కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. సో అలా ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ బట్టి కూడా మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. అలా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం గెస్ట్ చేయగలుగుతాం కానివ్వండి, మ్యాక్స్ టు మ్యాక్సిమం మనం గెస్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మార్కెట్లో 30% రిటర్న్ వచ్చింది కదా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి, అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. యాక్చువల్గా ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా వెరైటీస్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఒక్కొక్క సెక్టర్ లేదా ఒక్కొక్క థీము డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది మార్కెట్లో. ఒక్కొక్క టైం ఎలా ఉంటుందంటే స్మాల్ క్యాప్ చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు లార్జ్ క్యాప్ ప్లస్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి నేను చెప్తాం అంటే మన ఇన్వెస్టర్స్కి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మొత్తం తీసుకెళ్లి స్మాల్ క్యాప్లో కాకుండా మొత్తం లార్జ్ క్యాప్ కాకుండా స్ప్లిట్ చేయమని చెప్తాం. కొంత లార్జ్ క్యాప్లో, కొంత మిడ్ క్యాప్లో, కొంత స్మాల్ క్యాప్లో అలా కనుక డైవర్సిఫై చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎప్పుడు కూడా నెగిటివ్ రిటర్న్ రాదు. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి ఎలా ఉంటుందంటే ఓకే మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నారు చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, కాబట్టి మనం ఎందుకు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ట్రై చేయకూడదు. సో ట్రైగా వస్తారు, ట్రయల్ అండ్ ఎర్రర్గా వస్తారు. అలా వచ్చే వాళ్ళు కంపల్సరీగా లాస్ అవుతారు. ఎందుకు అంటే గ్రీడీగా ఉంటారు. వాళ్ళు వచ్చేప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే ఓకే బ్యాంక్ కంటే కూడా బెటర్ రిటర్న్ వస్తుంది అని ఒక థాట్లో వస్తారు. కానీ బ్యాంక్లో ఉన్న సేఫ్టీ ఇక్కడ లేదు, అది గమనించరు. ఎవరైతే కనుక లెస్ దాన్ 5 ఇయర్స్ హారిజన్లో వస్తారో మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ లాస్ మేకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈవెన్ స్టాక్స్ కూడా చూస్తారు. చాలామంది ఏంటంటే మీరు బలన్న స్టాక్ కొనండి, మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి, షార్ట్ టర్మ్లో గెయిన్ చేయొచ్చు అనుకోవచ్చు. సో దాని ప్రాబబిలిటీ ఎంత అంటే ఆల్వేస్ 1/2 అని చెప్పచ్చు. ఎందుకంటే 50% ఛాన్సెస్ మీకు ఎలా వచ్చే అవకాశం ఉందో 50% ఛాన్సెస్ పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ 1 ఇయర్ హారిజన్, 6 మంత్స్ హారిజన్స్లో మాత్రం హైలీ మార్కెట్ ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. సో కొంతమంది ఏంటంటేనండి వచ్చి రాగానే బుల్రన్ చూస్తారు. అంటే వాళ్ళకి లక్, బేసిక్ ఆన్ లక్, వాళ్ళు వస్తూనే మార్కెట్ వెంటనే టకటక కొంచెం ఫాస్ట్గా 2000 పాయింట్స్ పెరుగుతుంది. పెరగగానే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన 1 లక్ కాస్త 1,80,000 కనిపిస్తుంది. కనిపించాం కానీ వాళ్ళకి అప్పుడు చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి నేను 1 లక్ పెట్టాను, 1,80,000 వచ్చింది, 1,60,000 వచ్చింది అని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా టామ్ చేస్తారు. నిజం నిజం అని చెప్పి వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు 1,80,000లో. సో అప్పుడు ఎప్పుడైతే సెన్సెక్స్ బాగా హైలో ఉందో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది విని వాళ్ళకి వచ్చే కదా మనకు ఎందుకు రావని చెప్పి లోన్ తీసుకుని మరీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే కరెక్షన్ వచ్చింది అనుకోండి, వెంటనే మళ్ళీ మార్కెట్ పడిపోతుంది. పడంగానే అంతే, ఒకదానికి 1,80,000 వచ్చింది ప్రాఫిట్ కరెక్టే. కానీ మనం అదే టైంలో హై ఉన్న మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళని చూసి వాళ్ళు పెట్టి 2 లక్స్ కాస్త మళ్ళీ తిరిగి 1,80,000 1,40,000 అవుతుంది. అందరికీ ఒకటే విధంగా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పలేము. ఈవెన్ ఒకటే స్కీమ్, ఒకటే నిప్పాన్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిప్పాన్ స్మాల్ క్యాప్ తీసుకుందాం. నిప్పాన్ స్మాల్ క్యాప్లో ఒక ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశాడు, అతనికి 18% రిటర్న్ వచ్చింది అనుకోండి. అదే వాళ్ళు మిసెస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 6 మంత్స్ గ్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా తనకు ఆ రిటర్న్ రాదు. సో ఒకటే ఫండ్ అయినా కూడా ఒకటే మార్కెట్, ఒకటే ఫండ్, ఒకటే ఫండ్ మేనేజర్ అయినా
టైం బిట్వీన్ అంటే ఒక్కొక్క ఇన్వెస్టర్కి కనుక 6 మంత్స్ గ్యాప్ ఉంటే ఒకరికి 18% రావచ్చు, వాళ్ళు 12% రావచ్చు, ఇంకోళ్ళకి 6% కూడా రావచ్చు. సో అందులో ఫండ్లో ప్రాబ్లమా? ఫండ్లో ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఏంటంటే మనం వచ్చిన ఎంట్రీ, మనం వచ్చిన టైం బట్టి కూడా చాలాసార్లు మార్కెట్ ఈ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అంటే షార్ట్ టర్మ్లో ఈ టైంని మనం మేనేజ్ చేయలేం, కాబట్టి లాంగ్ టర్మ్ హారిజన్లో అయితే కనుక ఈ టైంని మనం ఓవర్కమ్ చేయొచ్చు, మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి మార్కెట్లోకి వచ్చేటప్పుడు, మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి లాస్ రావద్దు అనుకుంటే మాత్రం మినిమం టు మినిమం 5 ఇయర్స్ హారిజన్లో రావాలి. ఓకే, సో కొంచెం కమిట్మెంట్ పెట్టి చాలా కష్టపడి సంపాదించే డబ్బు కాబట్టి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంచెం కమిట్మెంట్ తోటి ఆలోచించి కేర్ఫుల్గా ఉండి చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. నైస్.